నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్కారం రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం రేపు పదహారవ తారీఖు అక్టోబర్ నెల రెండు సంవత్సరం సోమవారం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరతృతువు రేపు ఆశ్వీయుజ మాస శుక్లపక్ష ద్వితీయ తిథి రాత్రి ఒంటి గంట పదమూడు నిమిషాల వరకు తదుపరి తదియాతిథి స్వాతి నక్షత్రం రాత్రి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు తదుపరి విశాఖ నక్షత్రం నక్షత్ర వర్జం రాత్రి ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల నుండి రాత్రి మూడు గంటల నాలుగు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం పది గంటల పదిహేడు నిమిషాల నుండి ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు చంద్రోదయం ఉదయం ఏడు గంటల పద్దెనిమిది నిమిషాలకు చంద్రాస్తమయం సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు అభిజిత్ ముహూర్తం పగలు పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు కాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు యమగండ కాలం ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాల వరకు రేపు ప్రీతి ద్వితీయ నవరాత్రులలో విధియ రోజు ప్రీతి యోగం వస్తుంది నవరాత్రి ఉత్సవాలలో రెండవ రోజును ప్రీతి ద్వితీయగా పిలుస్తారు శక్తి ఆరాధకులకు చాలా ముఖ్యమైన రోజు బ్రహ్మచారి రూపంలో భక్తులు దుర్గాదేవిని నవరాత్రులలో రెండవ రోజు పూజిస్తారు బ్రహ్మచారి అమ్మవారు తెల్లటి దుస్తులు ధరించి కుడి చేతిలో జపమాల ఎడమ చేతిలో కమండలం ధరించిన రూపంగా పురాణ వచనం దేవి భాగవతం ప్రకారం శివుణ్ణి పెళ్లి చేసుకోవాలని స్థిర సంకల్పంతో ఉన్న పార్వతీదేవి తల్లిదండ్రులు శివునితో ఆమె పెళ్లిని అంగీకరించకపోవడంతో అడవులకు వెళ్లి ఐదు వేల సంవత్సరాలు శివును వలె అరణ్య పర్వత ప్రాంతాలలో సంచరిస్తూ ధ్యానం చేస్తూ శివుని కోసం ఘోర తపస్సు చేసింది అని పురాణ కథనం ఆ స్థితిలో ఉన్న పార్వతీదేవిని బ్రహ్మచారిణి అని పిలుస్తారు ఆమె ప్రేమకు మెచ్చిన శివుడు చివరికి పార్వతీదేవిని పెళ్లి చేసుకున్నాడు నవదేవి సాంప్రదాయాల ప్రకారం రేపు భక్తులు శ్రీ గాయత్రీ దేవి అమ్మవారిని పూజిస్తారు విజయవాడ కనకదుర్గా దేవిని శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులు పూజిస్తారు విద్యల సాంప్రదాయం ప్రకారం రేపు భక్తులు దుర్గాదేవిని తారాదేవి నీల సరస్వతి రూపంలో పూజిస్తారు దశమహా విద్యలలో రెండవ విద్య తారాదేవి జాతక చక్రంలో గురుగ్రహ దోషాలు ఉన్నవారు గోచార గురుగ్రహ ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారు రేపు తారాదేవిని పూజించినట్లయితే గురుగ్రహ దోషాలు నివృత్తి అవుతాయి అని భక్తుల విశ్వాసం అష్టమహతృకుల సాంప్రదాయం ప్రకారం రేపు భక్తులు వైష్ణవిదేవిని పూజిస్తారు రేపు చంద్రదర్శనం సూర్యాస్తమయం నుండి రాత్రి ఏడు గంటల పద్దెనిమిది మధ్య కాలంలో జరుగుతుంది ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ గాయత్రీ దేవి స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు నమస్కారం